जय गुरुदेव जय जय भवानी नेनु मी कंदल सानंदम कनाडा गवर्नमेंट भारत पै आंक्षलु विधिस्तदंट अंटे ओकप्पुडु एंदंटे इट्ला अय्यो अय्यो अनि चेप्पेसि भयपड़े प्रभुत्वालु उंडे मन दग्गर बट इप्पुडु अट्लुंदा असलु वास्तवानिकि आलोचिंचालि इक्कड मनमु कनाडा प्रभुत्वं भारत पै आंक्षलु विधिंचडानिकि गल कारणालु चूसुकुंटे सरे एदैना कावच्चु ఒకప్పుడు కెనడా ఆంక్షలు అంటే మన భారత ప్రభుత్వం ఇట్లా గజగజ గజగజలు ఆడుతుండే. సో అలాంటి ప్రభుత్వం ఇప్పుడు ఉందా మన దగ్గర? అంటే గతంలో చూడండి, మనం ఎంత మన ఆలోచన విధానం, మన అధికారుల విషయము, మనం మనం పాలించిన పాలకుల పరిస్థితి చూడండి. 4 కోట్ల మంది ప్రజలున్న కెనడా 140 కోట్ల మంది భారతలో అన్ని దేశాల ఉన్న భారతీయులందరూ కలిపి 200 కోట్ల జనాభా ఉన్న ఈ భారతీయులకి 4 కోట్ల మంది ఉన్న కెనడా ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుంది. సో దీనికి మనం గతంలో ఎంత భయపడ్డామో, మనం ఏం చేసినామో మన అధికారులు అనేది ఒకసారి ఆలోచించుకోండి. సో దేశభక్తి అవసరము, సింహాల లాంటి వ్యక్తులు అవసరము సమాజానికి. సో పిరికి పందల్లాగా భయపడకుండా ఇన్ని ప్రభుత్వాలు ఉండే, బట్ ఇప్పుడు ఎలాంటి ప్రభుత్వం ఉంది? సో ఇలాంటి టైంలో మనం ఎంత హుషారుగా ఉండాలి, మనం ఎంత ఉత్సాహంగా ఉండాలి, మనం ఇంకెన్ని చేయాలి అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సో దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. నేను మీ కందల సదానందం.